సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ల్యాప్టాప్ అయితే ఇంటికి తెచ్చుకున్నాను. సో ల్యాప్టాప్తో పాటు వాళ్ళు ఒక క్లీనింగ్ స్క్రీన్ కిట్ ఒకటి, ఇంకా బ్యాగ్ ఒకటి, ఇంకా ల్యాప్టాప్ ఇచ్చారు. సో క్లీనింగ్ కిట్ అయితే మాత్రం ఇది ఉంది, ఇంకా బ్యాగ్ అయితే బ్యాగ్ చూడడానికి బాగానే ఉంది ల్యాప్టాప్ బ్యాగ్. ఇంకా బాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఇంకా దీని మోడల్ వచ్చినట్లు చూసుకున్నట్లయితే మనం దీని ప్రైస్ అయితే మనకు ఎగ్జాక్ట్గా 82 ఉంది, కానీ నాకైతే ఆఫర్లో 65,000 అయితే వచ్చింది విత్ బ్యాగ్ ఇంకా క్లీనర్ తోటి. సో ఇంకా దీని మోడల్ చూసుకుంటే EC1008AU. సో బ్యాగ్ ఓపెన్ చేస్తే మాత్రం బాగానే ఉంది బ్యాగ్ అయితే. ఒక చిన్న ల్యాప్టాప్ పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్న, ఇంకా ముందు 2 పాకెట్స్ ఇచ్చారు ఛార్జర్కి, ఇంకా ఏమైనా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి అయితే ముందు చిన్న జిప్ కూడా ఇచ్చారు. సో బ్యాగ్ అయితే చాలా బాగుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇంకా ఛార్జర్న, ఇంకా ల్యాప్టాప్ అయితే ఇచ్చారు. ల్యాప్టాప్ అయితే చాలా నీట్గా ప్యాక్ చేశారు ఎటువంటి డ్యామేజ్ ఉండకుండా. సో మనం ఇంకా ఛార్జర్ అన్ని ఓపెన్ చేసి చూద్దాం ల్యాప్టాప్ ఎలాగుందని. ఛార్జర్ వచ్చేసి మనకి నార్మల్ పిన్నే ఇచ్చారు. సో ఛార్జర్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 60 వాట్స్ అనమాట. సో ఫాస్ట్గానే ఎక్కుతుంది అన్నారు మా ఛార్జింగ్. సో ఒకసారి పెట్టి చూస్తాను ఎలా ఎక్కుతుంది ఏంటని. ఇంకా మనకి చిన్న కవర్ కూడా ఇచ్చారు, ఆ కవర్ ఓపెన్ చేస్తే దీని మాన్యువల్ ఇంకా వారంటీ అవన్నీ అందులో ఉన్నాయి. సో ఒకసారి మీకు చూపించేస్తాను, బేసిక్గా వచ్చిన వాళ్ళకి పెద్ద యూజ్ చేయట్లేదు. సో ఒకసారి చూడండి మాన్యువల్ ఇదంతా. సో మనం ఇంకా మన ల్యాప్టాప్ని ఓపెన్ చేద్దాం. సో ల్యాప్టాప్ చూడడానికి అయితే బాగానే ఉంది. సో బేసిక్గా వెయిట్ వచ్చేసి పెద్ద వెయిట్గా ఏం లేదు, 1.4 kgs కాబట్టి చాలా లైట్ వెయిట్గానే ఉంది, మనం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా దీని కవర్ అన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలాగుందో. ఇంకా బ్యాక్ సైడ్ మనకైతే పెవిలియన్ అని కనబడుతుంది, చూడండి అక్కడ పెవిలియన్ ఉంది, సరిగ్గా ఫోకస్ అవ్వలేదు. సో ఇంకా మన ల్యాప్టాప్ ఓపెన్ చేసినట్లయితే మాత్రం సైడ్ అయితే పాట్స్ ఇచ్చారు మనం పెట్టుకోవడానికి, ఒక టైప్ సి పాట్ ఒకటి, ఇంకా HDMI కేబుల్ తోటి ఇచ్చారు. ఇంకా అటువైపు చూసుకున్నట్లయితే మనకి 3.5mm ఇయర్ఫోన్ జాక్ ఒకటిన, ఇంకా USB కేబుల్స్ ఇచ్చారు. ఒకసారి ఆగండి అవి కూడా చూపించేస్తాను. సో ఇవన్నీ ఇక్కడైతే మనకి 3.5mm జాక్ ఉన్న, ఇంకా USB కేబుల్ అయితే ఇచ్చారు. సో ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడైతే మనకి పెవిలియన్ చూడొచ్చు మౌస్ ట్రాక్ ప్యాడ్ పక్కన. సో మౌస్ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇంకా ఈ పక్కకు వచ్చేస్తే మనకి ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్, ఇంకా ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. సో ఇంకా దీని ప్రాసెసర్ వచ్చేసరికి Ryzen 7 5285, లేటెస్ట్ దాన్ని తీసుకున్నాను ప్రాసెసరు. ఇంకా దీనికి బ్యాక్ లైటు, ఇంకా కీబోర్డ్కి అన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఆన్ చేసి ఇంకా దీని స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో నేనైతే ఫోటోషాప్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నాను. ఫోటోషాప్ అయితే చాలా బాగా రన్ అవుతుంది ఎటువంటి ల్యాగ్ అలాంటిది లేకుండా. ఇంకా ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ కోసం అయితే మీరు చూడండి, మీకు చెప్తాను స్పెసిఫికేషన్స్ ఏంటి ఏంటి అని. సో ల్యాప్టాప్ మోడల్ వచ్చేసి పెవిలియన్ ల్యాప్టాప్ 14 EC1008AU. ఇంకా దీని కలర్ వచ్చేసి సిల్వర్. ఇంకా దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకి 14-inch స్క్రీన్ అయితే వస్తుంది దీంతో. ప్రాసెసర్ అయితే Ryzen 7 ప్రాసెసర్ విత్ Windows 11 వస్తుంది మనకి. ఇంకా గ్రాఫిక్స్ అయితే AMD రేడాన్ గ్రాఫిక్స్ ఉంది, 512GB SSDతో ఉంటుంది. మనకు ఛార్జర్ వచ్చేసి 60 వాట్స్ ఛార్జరు. సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది, బ్యాటరీ వెయిట్ వచ్చేసి 175 grams. సో మనమైతే ఇప్పుడు ల్యాప్టాప్ యొక్క గేమింగ్, ఇంకా ప్రాసెసర్ యొక్క ఫీచర్స్ ఎలాగ ఉన్నాయో, ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దాం.